యోగాసనాల ద్వారా డయాబెటిస్ ని ఎలా నివారించవచ్చు అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు యోగా గురు స్వాతి గారు. నమస్తే అండి స్వాతి గారు. నమస్తే అండి. డయాబెటిస్ చాలా మందిని వణికిస్తుంది, చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఇప్పుడు అందరినీ చాలా బాధ పెడుతున్న సమస్య ఇది. సో ఈ సమస్యకి యోగాలో పరిష్కారం ఎలా ఉంటుంది? అసలు డయాబెటిస్ అంటే ఏంటి? డయాబెటిస్ చూడండి, రకరకాల పేరుతో పిలవడం జరుగుతుంది. షుగర్ అంటారు, చక్కెర వ్యాధి అంటారు, స్వీట్ యూరినేషన్ అంటారు, ఇలాగ రకరకాల పేరుని ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏమవుతుందంటే మనము ఆహారాన్ని తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? ఈ ఆహారం ఏమవుతుందంటే తీసుకున్న ఆహారము కొన్ని ప్రాసెస్ ద్వారా శరీరం లోపలికి మనం తీసుకున్న తర్వాత ఒక ఎనర్జీగా మారుతుంది. అలాగే మన గ్రోత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దీనికి మనకి ఈ గ్లూకోజ్ అనేది చాలా సహాయపడుతుంది. జనరల్గా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఈ మెటబాలిక్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఈ ఆహార పదార్థంలోటి మనకి కావలసినటువంటి గ్లూకోజ్ అనేది రక్తంలోకి చేరుకుంటుంది. రక్తం ద్వారా హృదయంలోకి వెళ్ళి మనకి వివిధ అంగాల ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో, సిస్టమ్స్, సెల్స్ వరకు కూడా ఇది రీచ్ అవుతుంది. ఈ డయాబెటీస్ వ్యాధిని మనం ఎలా చూడాలి అంటే మన శరీరంలో బాగా ఇంపార్టెంట్ గ్లాండ్స్ ఉన్నాయి. ఈ గ్లాండ్స్లో ప్యాంక్రియాస్ ఒకటి. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రతి గ్లాండ్స్ ఒక అంటే వేరే విధమైనటువంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి శరీరం లోపలికి. ప్రతి హార్మోన్స్కి ప్రతి హార్మోన్ కూడా మన శరీరానికి చాలా ఇంపార్టెంట్. వేరే రకమటి అంటే వేరే పద్ధతుల కోసం వేరే వర్క్స్ మన శరీరంలో జరగడానికి ఇవన్నీ ఇంపార్టెంట్. దాంట్లో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ నేను ఈవేళ హైదరాబాద్లో ఉన్నాను, నేను బెంగళూరు వెళ్ళాలి, నేను వెళ్తేనే నా పని అవుతుంది. సో అలాగ నేను అక్కడికి వెళ్ళడానికి నేను ఏదో ఒక దారిని వెన్నుకుంటాను, బై బస్సో ట్రైనో ఏదో ఒకటి వెన్నుకొని నేను దాని ద్వారా వెళ్ళి నేను బెంగళూరులో నా పనిని చేసుకుని వచ్చేస్తాను. అలాగే ఈ గ్లూకోజ్ అనేది మన సెల్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. ఈ గ్లూకోజ్ని సెల్కి అందించే ఒక పద్ధతిని ఇన్సులిన్ చేస్తుంది. విదౌట్ ఈ ఇన్సులిన్ మనకి గ్లూకోజు సెల్కి తనకి కావలసిన పద్ధతిలో అందదన్నమాట. అందువల్ల ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసినటువంటి ఇన్సులిన్లో శరీరానికి ఎంత కావాలో ఆ మోతాదుగా అందించకపోయినా, లేకపోతే అది అంత కావలసినంత తయారవ్వకపోయినా ఈ వ్యాధి అనేది మనకి వస్తుంది. ఎందుకంటే గ్లూకోజు రక్తంలోనే ఉండిపోతుంది, రక్తంలో ఉండిపోతుంది. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు నేను మీకు ఆహారం ఇవ్వలేదనుకోండి, కాసేపు మీరు ఆగగలుగుతారు, తర్వాత ఏమవుతుంది మీకు నీరసం వస్తుంది. ఎప్పుడైతే మీకు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అనేది ఉండదో మీరు అనుకున్నటువంటి పనులు మీరేమీ సాధించలేరు. అలాగే ఇన్సులిన్ ఎప్పుడైతే గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి మన సెల్కి అందించడంలో ఏదైనా ఇబ్బందులు అయితే ఆ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజు ఈ ఆర్గన్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఇది కంటిన్యూస్గా మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇలాగే వదిలితే కనుక మనకి ఆర్గన్స్ దెబ్బతింటాయి. లివర్ కానీ, కిడ్నీ కానీ, ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి నిశ్శక్తి అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఒక మహమ్మారిగా మారింది. ఎక్కువగా మనము సౌత్ ఇండియన్స్లో ఎక్కువ, అది పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఈ డయాబెటిక్ కేసెస్ని ఎక్కువ చూస్తున్నాం. అయితే డయాబెటీస్ నివారించడంలో యోగా ఏ రకమైన పాత్ర పోషిస్తుంది? చాలా పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం అందరం ఎలాగైపోయామంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మనం పరిగెట్టేస్తాం డాక్టర్ల దగ్గరికి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మందుల్ని వాడుతూ ఉంటాము. కానీ మనము ఏదన్నా వాడేటప్పుడు కూడా మధ్యలో కొంచెము మన స్వతహాగా కూడా కొన్ని ఆలోచించాలి. ఓకే, మనము ఈ విధానాన్ని ఫాలో అవుతున్నాము, దీనివల్ల మనకి ఒక పర్మనెంట్ క్యూర్ అంటే మనం ఉన్న ఇబ్బంది నుంచి మనం బయట పడుతున్నామా, మనం అంటే అలవర్చుకున్నటువంటి విధానం అది సరియేనా అనేది కూడా ఆలోచించాలి. జనరల్గా ఇప్పుడు అలోపతిలో మనకి ఏమవుతుంది, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇన్సులిన్ ట్యాబ్లెట్ రూపంలోనో లేదా డైరెక్ట్ ఇన్సులిన్ని ఇవ్వడం ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడమో జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన మనకి డయాబెటిస్ క్యూర్ అయిపోతుందా? లేదు. ఇదేం చేస్తుంది, రక్తంలో ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ని ఆర్గన్స్లోకి పంప్ చేసి పడేస్తుంది. అక్కడ మనకు అనారోగ్యం అనేది తగ్గడం లేదు, సస్టైన్ చేస్తుంది అన్నమాట. అలాగే
రోగం ఎలాగది శరీరంలో మార్పును పొందుతుందో దానికి తగ్గట్టు మనము మందులు వాడుతూనే ఉంటున్నాము. కానీ యోగా ఎలాగ బెనిఫిట్ చేస్తుంది అంటే, యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ప్యాంక్రియాస్ అనేది ఏ కారణాల వల్ల అయితే శరీరానికి కావలసినంత మోతాదుని ఇన్సులిన్ని అందించడం లేదో అది మళ్ళీ శరీరానికి అందేలాగా చేస్తుంది. అంత బెనిఫిట్ మనకి యోగా ద్వారా లభిస్తుంది. అంటే మీకు అనారోగ్యం అనేది, మీరు అనారోగ్యంతో ఉంటూ జీవించడం మంచిదా లేకపోతే ఉన్న అనారోగ్యం నుంచి మనం మొత్తంగా బయటపడడం మంచిదా అనేది ఫస్ట్ ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. అప్పుడు దేనివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందో తప్పకుండా మనం ఆధారనే ఎన్నుకుంటాం కదా, అలాగ యోగా మీకు హెల్ప్ చేస్తుంది. ఒక కాల్ ఉన్నారు స్వాతి గారు, మాట్లాడదాం. అలాగే మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎవరైతే ప్రేక్షకులు చూస్తూ ఉన్నారో యోగవేదం కార్యక్రమాన్ని, మీకు డయాబెటిక్స్ సంబంధించి యోగా ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ ఆసనాల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు, వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్వాతి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ప్రస్తుతం చంద్రశేఖర్ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. యోగా గురు స్వాతి గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ స్వాతి మేడం. నమస్తే చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఐఎమ్ డయాబెటిక్ మేడం. నేను టైప్ 2 నండి. టైప్ 2 అండి. చెప్పండి. నేను లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఐడెంటిఫై చేశాను. ఓకే. అప్పుడు ఫ్రీక్వెంట్ గా యోగాకి వెళ్ళేవాన్ని, అంటే ఆసనాలు వేసేవాన్ని, ఆటోమేటిక్ తగ్గింది, అంటే నార్మల్ కి వచ్చింది ఎక్కడ ఉంటే. తర్వాత కంప్లీట్ గా వదిలేసాను, బాగానే ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు బాగా పెరిగిపోయింది, మళ్ళీ రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఓకే. ప్రెసెంట్ యాక్చువల్ గా కంప్లీట్ యోగా చేస్తే డయాబెటిక్ కంప్లీట్ క్యూర్ అవుతుందా అవదా, నెంబర్ 1 కి వచ్చాను. నెంబర్ 2, ఇలా యోగా ఎంత కాలం కంటిన్యూ చేయాలి? ఓకే. ఫస్ట్ మీరు యోగా చేస్తే డయాబెటీస్ కంప్లీట్ క్యూర్ అవుతుందా లేదా అనే ప్రశ్నకి నేను చెప్తాను. 100% మీ డయాబెటీస్ కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. చూడండి, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనము వెంటనే అది సరి అయిపోవాలి అంటే అవ్వదు, దానికోసం ప్రయత్నం చేయాలి. ముందు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అలోపతి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా మీరు? వాడుతున్నారు కదా. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయండి. యోగాలో మీకు చాలా, అంటే డయాబెటీస్ అనేది చూడండి మనకి ఏ శరీరంలో ఏ భాగంలో ఉంటుంది, పొట్టకి, అంటే మనకి ఎగ్జాక్ట్ స్టమక్ వెనక భాగంలో ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది. అంటే జనరల్గా ఒత్తిడి అనేది మీ పొట్ట భాగంలో ఎక్కువ పడేటటువంటి ఆసనాలు. ఆసనాల్లో చాలా రకాలు ఉన్నాయి, నుంచుని చేసే ఉన్నాయి, కూర్చుని చేసే ఉన్నాయి, వెలుకులా పడుకుని చేసే ఉన్నాయి, పొట్ట మీద పడుకుని చేసే ఉన్నాయి. దీంట్లో మీకు రకరకాల ఆసనాలు, ఇప్పుడు చూడండి తాడాసనం ఉంది, అర్ధకటి చక్రాసనం ఉంది, పాదహస్తాసనం ఉంది, ఇలాగ నుంచుని చేసేవి, ఇలాగే కూర్చుని చేసే వాటిలో దండాసనం ఉంది, వజ్రాసనం ఉంది, అలాగే పశ్చిమోత్తాసనం ఉంది, ఇలాగ రకరకాల ఆసనాలు ఉన్నాయి. పొట్ట మీద పడుకునేటటువంటి వజ్రాసనం ఉంది, అలాగే శలభాసనం ఉంది. ఇలాంటి ఆసనాలని అన్నీ ఒకే రోజు మీకు చేయడానికి అవ్వట్లేదు అనుకోండి, మీరు 2-3 ఆసనాలని సెలెక్ట్ చేసుకొని ఈ వారం ఒక 3 ఆసనాలు, అలాగ ఫస్ట్ మీరు ఆసనాలని ప్రాక్టీస్ చేయండి. పొట్ట మీద ఒత్తిడి పడేటటువంటివి మండుకాసనం ఉంది, ఓకే, అలాగే శశాంకాసనము, ఇలాంటివన్నీ మీరు ప్రతినిత్యం స్టార్టింగ్ ఒక 5 చేసుకోండి. అలాగే అన్నిట్లకన్నా ముఖ్యంగా మీరు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే బ్రీదింగ్తో చేసేటటువంటివి. దీంట్లో మీకు భస్త్రికా ప్రాణాయామం కానీ, కపాలభాతి ప్రాణాయామం కానీ, అనులోమ విలోము, అలాగే భ్రామరి, ఇలాంటివన్నీ కూడా కొంచెం మీరు ప్రతిరోజు 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి, నిదానంగా 10 నిమిషాలకి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ప్యాంక్రియాస్ అనేది ప్రాపర్గా స్టిమ్యులేట్ అవుతుంది, మళ్ళీ అది ఒక కొత్త ఆర్గన్గా తయారవుతుంది. కానీ మీరు 1 నెల రోజులు చేసి ఆపేయడం, అలాగ చేయడం వల్ల మీకు ఎక్కువ ఉపయోగం అవ్వదు. మీరు మానకుండా 5 నుంచి 6 నెలలు చేయండి. అలాగే మీరు అలోపతి మందుల కన్నా అలోపతి వాడుతూ వెంటనే అలోపతి మందులు ఆపకండి. ఆపకుండా మనకి చూడండి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, మనకి మన ఋషులు ఇచ్చినటువంటి ఎంతో మంచి హెర్బ్స్ మనతో ఉన్నాయి. అలోపతిలో మీకు ప్యాంక్రియాస్ అనేది రీజనరేట్ అవ్వదు, కానీ మీరు ఆయుర్వేదంలో మీరు తీసుకునే కొన్ని మందుల వల్ల మీ ప్యాంక్రియాస్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, మళ్ళీ న్యాచురల్గా అది పనిచేసి మీ శరీరానికి కావలసినంత ఇన్సులిన్ని అది అందిస్తుంది. మీరు ఇలాగా ప్రాక్టీస్ చేస్తే 100% మీరు డయాబెటీస్ నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత కాస్త మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలగాలి.
టయానికి పడుకోవాలి. ఇది మీరు డయాబెటీస్ క్యూర్ అవుతుందా లేదా అన్నారు. రెండో ప్రశ్న, హలో, ఎంతకాలం చేయాల్సి ఉంటుంది? ఓకే, రెండో ప్రశ్న ఏం అడిగారు మీరు? కంప్లీట్ తగ్గుతుందా లేదా ఒకటి, ఎంతకాలం చేయాలి? ఎంతకాలం మీకు కరెక్ట్ గా రిజల్ట్ తెలవాలి అనిపించినప్పుడు ఒక 5 నుంచి 6 నెలలు మానకుండా చేయండి. ప్రతి నెల మీరు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు మీరు ఈ లెవెల్స్ ను బట్టి నిదానంగా అలోపతి మందిని తగ్గించుకుంటూ వచ్చేసేయండి. చాలా మంది పేషెంట్స్ కి మేము థెరపీ చేసి ఇప్పుడు కంప్లీట్ గా వాళ్ళు డయాబెటీస్ నుంచి బయటకు ఉన్నారు. 100% క్యూర్ యోగాతో ఉందండి. ఇంకా వేరే ఏ ఒక ట్రీట్మెంట్స్ లోని డయాబెటీస్ కి క్యూర్ లేదు. మరొక కాలర్ ఉన్నారు స్వాతి గారు, మాట్లాడదాం. సతీష్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. యోగ గురు స్వాతి గారు ఉన్నారు, మీకు ఉన్నటువంటి సందేహం ఏంటో అడగచ్చు. మేడం నమస్తే. నమస్తే సతీష్ గౌడ్ గారు. మేడం నాకు 2000 నుంచి డయాబెటీస్ టైప్ 2 ఉంది మేడం. ఓకే, నాకు ఇప్పటిదాకా మెడిసిన్స్ ఉన్నా నాకు ఏంటంటే వీక్ బాడీ వీక్ అనిపిస్తుంది మేడం. అవును, మీరు దీనికి శాశ్వత పరిష్కారం యోగా ద్వారా ఏమైనా ఉన్నదా మేడం? ఉన్నదండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆసనాలు ప్రాక్టీస్ చేయండి. రెండోది ఏమవుతుందంటే డయాబెటీస్ పేషెంట్స్ కి నీరసం అనేది ఉంటుంది. జనరల్ గా వాళ్ళకి యూరిన్ అనేది ఎక్కువ పోతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ మంచినీళ్ళు తాగే విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. ఎలాగా అంటే దాహం వేసినప్పుడు వెంటనే 4-5 గ్లాసులు నీళ్లు తాగేయకండి. మీరు ఎలాగంటే ఒక 2 గ్లాసులు నీళ్లు తాగాలి అనుకోండి, మినిమం ఒక 5-10 నిమిషాల్లో నిదానంగా ఒక 2-3 సిప్స్ తీసుకుని మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోండి. అలాగ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ అనేది ఎక్కువగా పోదు, అలాగే మీ కిడ్నీస్ అనేది స్ట్రెస్డ్ అవ్వకుండా ఉంటుంది. ఆహార విధానం చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ వాళ్ళకి. ఎలాగంటే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాన్ని మీరు తీసుకోగలగాలి. జనరల్గా ఫైబర్ అంటే చూడండి, మనకి ములక్కాడలు ఉన్నాయి, అలాగే బెండకాయలు ఉన్నాయి. బెండకాయ చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్ వాళ్ళకి. దాంట్లో మీకు విటమిన్ డి ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే షుగర్ని తగ్గిస్తుంది. ప్లస్ షుగర్ రోగాన్ని పూర్తిగా తగ్గించే కొన్ని గుణాలు కూడా బెండకాయలో ఉన్నాయి. సో ఇలాగా ఎక్కువ ఫైబరు, ఆకుకూరలు. చాలామంది అంటారు డయాబెటీస్ ఉంటే పళ్ళు తినకూడదు అని అంటారు. నేనైతే అలాగా చెప్పను, న్యాచురల్ గ్లూకోజ్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. కొన్ని ఫ్రూట్స్ జనరల్గా ఏమంటారు, మ్యాంగో ఉందనుకోండి, ఒక చిన్న ముక్క తీసుకోవచ్చు. మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. చెరుకు రసం ఒకటి అవాయిడ్ చేయండి. అలాగే చాలామందికి నీరసం పెరగడానికి కూడా చెప్తాను, కొన్ని ఆహార పదార్థాలని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి డయాబెటీస్ వాళ్ళు. దాంట్లో ముఖ్యమైనది గోధుమలు, గోధుమలు ఒకటి, బంగాళాదుంప. ఇవి రెండు మీరు ఆహారంలో కంప్లీట్గా మానేస్తే చాలా మంచిది. అలాగే మీరు ఇంకా చూడండి, ఇంకేమేమి ఆహార పదార్థాలని మీరు తప్పుగా తీసుకుంటున్నారో దాన్ని కూడా మీరు నియంత్రించడం వల్ల కంప్లీట్గా దీని నుంచి బయటకు వస్తారు. మీరు ఇంకొక పని చేయండి, మీకు నీరసం ఎక్కువ ఉంటుందంటున్నారు, మనకి యోగాలో కొన్ని ముద్రలు ఉన్నాయి, చాలా సహాయం చేస్తాయి. నేను ఒక చిన్న ముద్ర చూపిస్తాను. మీ ఉంగరం వేలు, చిటికెన వేలు, మీ థంబ్ ఈ మూడు టుగెదర్గా పట్టుకోండి. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఎప్పుడైనా సరే నీరసం వచ్చినప్పుడు మీరు ఆ ముద్రని ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలకే మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే టైంకి తినాలి, మినిమం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా చాలా అవసరం మీకు. రైట్. అలాగే గృహ చిట్కాలతో డయాబెటీస్ సంబంధించి ఏదైనా న్యాచురల్ మెడిసిన్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే చూడండి, మన చుట్టుపక్కల భగవంతుడు, చూడండి మనం వాడే మందులు కూడా ప్రకృతి నుంచి వచ్చినవి, కానీ ఏ రూపంలో మనం దాన్ని తీసుకుంటే మనకు ఎక్కువ లాభం కలుగుతుంది. మనం ఎంత ఈ ప్రపంచంలో మనం ఎలా ఉన్నామంటే ఎంత కొన్ని విషయాలు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటాం. మనం కట్టుకునే బట్ట గురించి, మనం కొనే వస్తువు గురించి, మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్ గురించి. కానీ ఇవన్నిటికీ ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కూడా మనం న్యాచురల్గా హెల్దీగా మెయింటైన్ చేయడానికి భగవంతుడు ప్రకృతిలో మనకి ఎన్నో విలువైన మూలికల్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆహారంలో తీసుకోవడం ద్వారా న్యాచురల్గా ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. అలాంటి పదార్థాలు మీకు చాలా సింపుల్ది ఒకటి రెమెడీ చెప్తాను, త్రిఫల. త్రిఫల ఉంటుంది కదా, త్రిఫల మీకు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ త్రిఫల పౌడర్ని రాత్రిపూట ఒక పని చేయండి, ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి,
ఒక రెండు గ్లాసులు నీళ్ళు, ఒక గ్లాసులో ఒక స్పూన్ లేదా ఒక 1.5 స్పూన్ త్రిఫల చూర్ణాన్ని మూత పెట్టి ఉంచేయండి. ఇంకొక గ్లాస్ తీసుకోండి. చాలా మంది చెప్తారు షుగర్కి వేప మంచిది, కాకరకాయ మంచిది, లేదా జామాకు మంచిది, అందరికీ తెలుసు. కానీ ప్రతిదానికి తీసుకోవడానికి వాడడానికి కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. బాడీ తత్వాన్ని బట్టి కూడా హెర్బ్స్ పనిచేస్తాయి. సో మీకు ఏది ఎక్కువగా సూటబుల్ అవుతుందో అది తెలుసుకొని ఎవరి సలహా ద్వారా అన్న దాన్ని వాడడం చాలా మంచిది. ఇంకొక గ్లాసులో ఏం చేస్తారంటే చిన్న స్పూను, పెద్ద పెద్ద స్పూన్లు కాకుండా చిన్న స్పూన్లో మెంతులు, ఈ 2 గ్లాసుల్ని వాటర్తో ఫిల్ చేసి రాత్రి మూత పెట్టి ఉంచేసేయండి. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో గోరువెచ్చని నీళ్లు తాగండి. తాగిన తర్వాత ఇవి 2, ఒకటి త్రిఫల నానబెట్టి ఉన్న నీళ్ళని బాగా కలిపేసేసి ఆ నీళ్లు తాగేసేయండి ఒక 5-10 నిమిషాలు గ్యాప్. ఆ తాగేటప్పుడు కూడా నేను ఇందాక చెప్పాను మీకు లిక్విడ్స్ నీళ్లు లిక్విడ్ పదార్థాన్ని గబగబా తీసుకోకండి, వెంటనే తీసేసుకోకండి. 2వది మెంతులు, ఆ నీళ్లను కూడా కలుపుకొని నిదానంగా తాగి వీలైతే తినగలిగితే ఆ మెంతులను కూడా నవిలి తినేసేయండి. ఇది ఎన్ని రోజులు చేయాలి? 1 వారం రోజులు చేశాను నాకు తగ్గలేదు, అలా కాదు. మీరు మినిమం ఒక 50 నుంచి 60 రోజులు చేసిన తర్వాత మీకు చాలా తేడా వస్తుంది. చూడండి, ఇప్పుడు 2 పదార్థాలు ఇంకా చాలా ఉన్నాయి మన చుట్టూ. ఈ ములగ ఆకు ఉంది చూడండి, ములగ ఆకు కూడా చాలా మంచిది, జామ ఆకు మంచిది. ములగాకుని ఏమి చేయక్కర్లేదు, మీరు ఒక మోతాదులో ఒక చిన్న గుప్పెడంత ఆకులు తీసుకొని నీట్గా కడిగేసేసి మంచినీళ్ళు పోసి రుబ్బి దాన్ని వడబోసేసేయండి. దాన్ని ఖాళీ పొట్టతో తాగండి. చాలామంది వేప తింటే షుగర్ తగ్గిపోతుందని ఓ యథేచ్ఛంగా తినేస్తూ ఉంటారు కొంతమంది, అలా కూడా చేయకండి. కొన్ని హెర్బ్స్ యథేచ్ఛంగా తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. ఒక 5 నుంచి 7 వేప ఆకుల్ని ఫ్రెష్గా కడిగేసేసి మీరు దాన్ని పొద్దున్నే ఖాళీ పొట్టతో తీసుకోండి. 1 వారం 10 రోజులు తీసుకున్నాక మళ్ళీ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ తీసుకోండి. ఇలాగ చేయడం జరుగుతుంది. ఇలాగ మీరు చేస్తే కనుక మీకు చాలా మార్పు మీ డయాబెటిక్ లెవెల్స్లో కనిపిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ తినకూడదు అంటారు, ఎంతవరకు నిజమంటారు? అంటే పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందా? అలా చేయకూడదు పూర్తిగా. చూడండి, కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్ మన మేధాశక్తికి. కార్బోహైడ్రేట్స్ అనేది ఎప్పుడైతే మనం తక్కువగా తీసుకుంటామో మన మానసిక శక్తి అనేది తగ్గుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేయండి. ఫస్ట్ మీరు బియ్యం తీసుకొని నీట్గా ఒకసారి కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసి కాస్త ఉప్పు వేసి ఉంచండి. ఒక 20 నిమిషాల నుంచి 1/2 గంట ఉంచండి దాన్ని. ఉంచిన తర్వాత దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఆ గంజి పదార్థం ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి ఆ మిగిలిన రైస్ అయితే ఏది ఉందో అది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. వీలైనంత ఈ బాగా పాలిష్డ్ రైస్ ఇవన్నీ తినడం మంచిది కాదు డయాబెటీస్ వాళ్ళకి. ఇప్పుడైతే నాకు తెలిసి సిరిధాన్యాలు కూడా మనకి ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు వీలైనంత నిదానంగా సిరిధాన్యాలు చాలా ఉన్నాయి, కొర్రలు ఉన్నాయి, సామెలు ఉన్నాయి, అంటుకొర్రలు ఉన్నాయి, ఇలాగా వేరే వేరే విధంగా ఉండి రోజుకొక రకమైన సిరిధాన్యాన్ని, ఎన్నో కూరగాయలు ఉన్నాయి కదా అన్ని రకాల కూరగాయలను వేసి మీరు దాన్ని మీకు ఒక చిన్న కప్పు అంత రైస్ తీసుకొని ఎక్కువ కూరగాయలు వేసి దాన్ని వండి దాన్ని ఒక మంచి ఆహారంగా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి చాలా ఈ నిశ్శక్తి నుంచి బయటకు ఉంటారు. మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. రవి గారు హైదరాబాద్ నుంచి, నమస్తే అండి. నమస్తే అండి. రవి గారు, యోగా గురు స్వాతి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. మేడం నమస్తే. రవి గారు నమస్తే. మేడం చెప్పండి. మేడం నాకు మేడం నమస్తే అండి. చెప్పండి చెప్పండి, వింటున్నాను. రవి గారు వింటుంది, వింటున్నాను. మేడం నాకు 27 ఇయర్స్ కే నాకు డయాబెటీస్ వచ్చిందండి. ఓకే. నేను గ్రాడ్యువల్ గాను ఈ టైం కి నేను గ్రాడ్యువల్ గా ఈ టైం కి బాగా వెయిట్ లాస్ అయిపోయాను. రవి గారు మీరు ముందుగా ఒక పని చేయాలి, దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించండి. రవి గారు జస్ట్ ఎ మూమెంట్ ఎస్ టీవీ వాల్యూమ్ తగ్గించేసి అప్పుడు అడగండి మీ క్వశ్చన్ ఏంటనేది. అయితే మేడం హలో. వింటున్నాను రవి గారు, వింటున్నాను. అయితే మేడం ఇప్పుడు నేను గ్లూకోరైడ్ 4 వాడుతున్నాను. ఎన్ని ఎంజీ వాడుతున్నారు?
మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి రాత్రిపూట వాడుతున్నాను అన్నమాట. ఎంజీ అది? ఎంజీ ఏం లేదు మేడం దాని మీద. ఓకే, గ్లూకరేట్ ఫోర్ట్ వాడుతున్నాను. గ్లూకరేట్ ఫోర్ట్, ఓకే, అర్థమైంది. నేను గ్రాడ్యువల్ గా బాగా నేర్చించిపోయాను అనమాట. ఇప్పుడు నాకు 42 ఇయర్స్ వచ్చాయి, 27 ఇయర్స్ నాకు ఆల్మోస్ట్ వచ్చింది. నేను ఏం ప్రికాషన్స్ తీసుకుంటే నేను పూర్తిగా నేను బయటపడతాను, ప్లస్ నార్మల్ గా నా స్టేజ్కి నేను వస్తాను. తప్పకుండా రవి గారు. చూడండి, ఇందాక ఒక కాలర్ అదే చెప్పారు, నాకు నీరసం ఎక్కువ ఉంటుంది, ఈయన కూడా నీరసం ఎక్కువ ఉంటుంది అంట. ఇలాగ జనరల్గా చూడండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళు అందరికీ నీరసం ఉంటుంది అనేది కూడా ఉండదు. వాళ్ళ ఒక బాడీ తత్వము, వాళ్ళు అనుసరించే నియమాలని బట్టి కూడా ఉంటుంది. బాగా ఎక్కువ నీరసం ఉండేవాళ్ళు ఒకేసారి మీరు ఫిజికల్గా ఏదైనా ఆసనాలు వేయాలి అంటే పాపం కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి బాడీ సహకరించదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, యథేచ్ఛంగా ఒక 3 నుంచి 6 నెలలు ఫస్ట్ బ్రీదింగ్స్ ఎక్కువ చేసుకోవాలి. బ్రీదింగ్ ప్రాణాయామాలు ఉంటాయి కదా, సో మీరు కొన్ని ముద్రలు ఉన్నాయి, ఎలాగంటే చిన్ ముద్ర అని ఉంటుంది, ఓకేనా, అపాన ముద్ర అని ఉంటుంది, అలాగే అపాన వాయు ముద్ర అని ఉంటుంది. ఇలాగా కొన్ని ముద్రలని ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు మీరు ప్రాణాయామం కనుక మానకుండా ప్రాక్టీస్ చేస్తే ఒక 40 రోజులు తర్వాత వాళ్ళకి తెలవకుండానే శరీరంలో ఒక మంచి శక్తి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే శక్తి ఏర్పడుతుందో వాళ్ళు మానకుండా కొన్ని ఆసనాలు, ఎవరైతే ఇప్పుడు సపోజ్ వాళ్ళు కింద కూర్చోలేరనుకోండి, కుర్చీలో కూడా కూర్చుని ఆసనాలు చేయొచ్చు, బెడ్ మీద పడుకుని కూడా కొన్ని ఆసనాలు చేయొచ్చు. వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో కొన్ని ఆసనాలని ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఎప్పుడైతే వాళ్ళకి మంచి ఎనర్జీ వచ్చింది అనిపించినప్పుడు కొంచెము హయ్యర్ ఎండ్ ఆసనాల్స్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. కానీ ప్రాణాయామం మాత్రం చాలా చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏ ఆర్గన్ లేదా ఏ టిష్యూ, ఏ సెల్ అయితే పనిచేయడం అనేది దాంట్లో తగ్గుతుందో, పని చేయట్లేదు, దానిలో మళ్ళీ ఒక స్థలంలో మళ్ళీ యథేచ్ఛంగా ప్రాణశక్తి తయారవుతుంది, మళ్ళీ ఆ ఆర్గన్స్ రీజనరేట్ అవుతాయి. మీరు మానకుండా ఒక 1 సంవత్సరం పాటు ఇలాగ ప్రాక్టీస్ చేయండి, మీరు తప్పకుండా మీరు దీని నుంచి బయటపడతారు. అన్నిట్లకన్నా ముఖ్యం చెప్తాను వినండి, మీకు మీరు బాగా అవ్వాలి అనే ఒక మానసిక సంకల్పం మీలో చాలా చాలా అవసరం. ఇప్పుడు ఏదైనా సరే మనం ఈ పని చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మనసులో మీరు దృఢ నిశ్చయం తీసుకోవాలి కదా, తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని చేయగలుగుతారు. మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు అలాగే డిసిషన్ తీసుకోవాలి, ఇది నా కోసం, నేను ఆరోగ్యంగా ఉండడానికి, నాతో పాటు నా మీద ముడిపడినటువంటి ఎన్నో రిలేషన్స్ని నేను కాపాడుకుంటూ సక్సెస్ఫుల్గా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది మీరు ఆలోచించుకుని దాన్ని అలాగే మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు డయాబెటీస్ నుంచి బయటపడతారు. చాలామంది డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఇందాక అని చెప్పినట్టు వెయిట్ చాలా లాస్ అయిపోతూ ఉంటారు, సన్నగా అయిపోతుంటారు కొంతమంది, కొంతమంది బరువు ఎక్కువ పెరుగుతూ ఉంటారు. ఇలా సన్నగా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రావాల్సినటువంటి ఏదైతే వెయిట్ ఉందో, ఇంతకుముందు ఉండే వెయిట్, ఆ వెయిట్కి చేరుకోవాలంటే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీంట్లో జాగ్రత్తలు అంటే ఒకటి మెయిన్, ఆహారం. ఆహారం ఫైబర్ ఫుడ్ ఎక్కువ, పప్పులు కానీ పెసరపప్పు చాలా హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి. అలాగే బుడ్డ శనగలు. ఇప్పుడు శనగపప్పు ఏం చేస్తారు, దాని తొక్కలు అవి తీసేస్తారు, అలా కాదు, విత్ ఆ బ్రౌన్ కలర్ వస్తాయి చూడండి బుడ్డ శనగలు, అవి చాలా మంచి వీళ్ళకి. అలాగే ఈ మినప్పప్పు అవి కొంచెం తగ్గించాలి వీళ్ళు, ఫైబర్ అంతగా ఉండదు. ఎక్కువ ఫైబర్ పదార్థాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారంలో అంటే ఎక్కువ మోతాదుగా గ్లూకోజ్ అనేది రిలీజ్ అవ్వదు బ్లడ్లోకి, నిదానంగా వెళ్తుంది ఫైబర్ ఆహారాన్ని తీసుకున్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, నిదానంగా వెళ్ళినప్పుడు దాని ఒక ఎఫెక్ట్ మన శరీరం మీద నెగిటివ్గా వెళ్ళదు. ఇప్పుడు ఇన్సులిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్సులిన్ అనేది హెల్దీగా ఉండాలి అంటే మనం ప్రతినిత్యము ఈ ఎక్సర్సైజెస్ కానీ ఆసనాలు, కొంచెం వాకింగ్ చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మెయింటైన్ చేస్తూ చేస్తూ ఉండగా ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటారో అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, అంటే నేను ఈ విధానంగా వెళ్ళడం వల్ల ఇప్పుడు నా శరీరం ఒక మార్పులు ఫస్ట్ నేనే కనిపెట్టగలను. అలాగ వాళ్ళకి ఎప్పుడైతే ఆ మార్పుని వాళ్ళు స్వీకరిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఓకే నేను ఇలాగ ఫాలో అవడం వల్ల నేను బాగున్నాను అనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఉన్న ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్.
రైట్ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి యోగవేదం కార్యక్రమంలో చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. డయాబెటీస్ ఎలా తగ్గించుకోవచ్చు, యోగాసనాలు ఎలా ఉపయోగపడతాయని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి భారత్ టుడే. ఇది ఈనాటి యోగవేదం కార్యక్రమం. కీప్ వాచింగ్.